Hello friends, welcome to my channel Sumanth Bommala Vlogs. Coimbatore lo many varieties of delicious foods untai and not only for non veg lovers, veg vallaku kuda ikkada many options unnai. Manam Chennai nunchi Coimbatore ki vachche darilo Anandas and Annapurna's big holdings chustune untam continuous ga and ippudu idi Anandas ki vachamo. Chennai hotels antane okati gurtu vachedi vaalla ambiance and vaalla way of serving very polite ga chaala baaguntadi and raagane ila water icharu emi ani adigaan vaalni. ఒట్టివేరు వాటర్ అన్నారు, లైక్ మనం నన్నారి దాతాం కదా, ఆ వాటర్ కొద్ది వార్మ్గా ఇచ్చారు. అండ్ తమిళనాడులో మన క్లోజ్ రిలేటివ్స్ ఇంటికి వెళితే ఎలా తింటావా అని అడిగడి పెడతారు కదా, అదే విధంగా ఇక్కడ కూడా సర్వ్ చేస్తారు, అది కావాలా ఇది కావాలా అని. అనే కొనంత ఉన్నంత టైం చాలామంది పూరి అండ్ రవ్వ దోశ చెప్పారు. సో నేను ఆర్డర్ చేశాను, ఇక్కడ వెయిటర్ వాళ్ళని అడిగితే కూడా ఇవి ఫేమస్ అని చెప్పారు. పూరి 3 పూరీస్ ఇచ్చారు, సైజ్ పెద్దగానే ఉంది, టేస్ట్ చూడాలి. అండ్ రవ్వ దోశ కూడా చాలా బాగుంది. అండ్ సాంబార్ చట్నీ కాకుండా ఇక్కడ 2 వెరైటీస్ ఆఫ్ చట్నీస్ ఉన్నాయి, టామరిండ్ అండ్ ఇంకోటి ఏదో టమేటా పచ్చడి ఏదో. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు సర్వింగ్ వెళ్ళి బాగుంటుంది అనేది ఇప్పుడు చూడొచ్చు. లైక్ అక్కడ లైన్గా నిలబడుకున్నారు కూడా, వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు, ఇంకేమైనా తింటారా, ఇంకేమైనా ఆర్డర్ తేవాలా, వాటర్ కావాలా అని కంటిన్యూస్గా అడుగుతూనే ఉంటారు. అండ్ తమిళనాడులో ఇంకో ఫేమస్ ఐటెం వచ్చి ఇడియాపం. సో ఇడియాపం కూడా ఆర్డర్ చేశాను. ఇడియాపం తినడానికి కోకోనట్ మిల్క్ అండ్ చెన్న కర్రీ లాగా ఇచ్చారు. ఇది టేస్ట్ నిజంగా చాలా బాగుంది. తమిళనాడులో ఇలాంటి డిషెస్ కంపల్సరీ ట్రై చేయాలి. మన సైడ్ ఇడియాపం ఇవంతా ఎక్కువ హోటల్స్లో దొరకవు కదా, బట్ తమిళనాడు ప్లేసెస్లో ఎక్కువ ఉంటాయి ఇవంతా. నేను కోయంబత్తూర్లో 2 డేస్ ఉన్నాను. ఫస్ట్ డే ఆఫ్ ట్రిప్లో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేశాను అండ్ సెకండ్ డే అన్నపూర్ణ హోటల్ ఆనందాస్ కొద్ది ఇంటీరియర్లో ఉన్నింది. సో పార్కింగ్ ఇబ్బంది లేదు, అక్కడ ఉన్న హౌసెస్ ముందు పెట్టుకునేదానికి ప్రాపర్గా ఉంది, రోడ్ పెద్దగా ఉంది. బట్ అన్నపూర్ణ హోటల్ కొద్దిగా మెయిన్ సెంటర్లో ఉన్నట్టుంది. సో ఇక్కడ పార్కింగ్ కొద్దిగా లైట్ కష్టమైంది. అండ్ వీ కేమ్ టు అన్నపూర్ణ హోటల్. వీళ్ళ అంబియన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, రియల్లీ చాలా బాగుంటుంది. అథెంటిక్గా స్పేషియస్గా డైనింగ్ వెళ్ళి చాలా బాగుంది అన్నపూర్ణ హోటల్ వాళ్ళది. అండ్ మేము ఆల్మోస్ట్ 8:30 AM to 9 వచ్చాం మార్నింగ్, అప్పుడే ఫుల్లీ ఫిల్ అయిపోయింది హోటల్ అంతా. ఇక్కడ రవ్వ దోశ అండ్ మసాలా దోశ చెప్పాను, సమ్ సార్ట్ ఆఫ్ డిసప్పాయింటెడ్, వీళ్ళు ఆకు ఏం పెట్టించలేదు. తమిళనాడులో ఈవెన్ చిన్న షాప్స్కి పోయినా కానీ మసాలా పూరి తిన్నా కానీ వాళ్ళు ఆకుల్లో పెట్టిస్తారు, పానీపూరి అట్లాంటివి. బట్ ఇంత నేమ్డ్ హోటల్లో వాళ్ళు ఆకుల్లో కూడా పెట్టించలేదు, డైరెక్ట్ ప్లేట్లో పెట్టించేశారు. అండ్ ఇవే కాకుండా ఇక్కడ స్వీట్స్ అన్నీ ఉన్నాయి, బెంగాలీ స్వీట్స్, రసగుల్లా అవన్నీ కూడా ఉన్నాయి. వెజ్ లవర్స్ కోయంబత్తూర్లో ప్యూర్ వెజ్ రెస్టారెంట్స్కి వెళ్ళాలి, టైం స్పెండ్ చేయాలి, తినాలి అనుకుంటే యూ కెన్ హ్యాపీలీ గో ఫర్ దిస్ 2 ప్లేసెస్, ఆనందాస్ అండ్ అన్నపూర్ణాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.